కలియుగాంతం దగ్గర పడిందా? బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజం కాబోతోందా? చలికాలం మధ్యలో ఎండలు ముదరడం, చింత చెట్టుకు పాలు కారడం ఇలాంటి పరిణామమేనా? అవును అంటున్నారు ఏం కొత్త వలస గ్రామ ప్రజలు. ఆ ఊళ్ళో 25 సంవత్సరాల వయసున్న చింత చెట్టు అది. భోగి నుంచి ఆ చింత చెట్టుకు ఒక కొమ్మ నుంచి పాలు కారుతున్నాయి. ఇది మంచికా చెడుకా అని గ్రామస్తులు ఆశ్చర్యంతో పరిశీలించి చూస్తున్నారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ఇంకొత్త వలస గ్రామంలో పొట్నూరు బంగారునాయుడు కళ్ళలో ఓ చింత చెట్టు ఉంది. ఆ చెట్టు వయసు సుమారు 25 సంవత్సరాలు. ఆ చింత చెట్టుకు ఓ కొమ్మ నుంచి పాలు కారుతూ ఉండడం ఆ ప్రాంతంలో వింతగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఆ వింతను చూడడానికి తరలివస్తున్నారు. పాల రూపంలో ఉన్న ద్రవం రుచి చూడగా అది కషాయం వలె ఉందని అంటున్నారు. ఏం కొత్త వలస గ్రామంలో గానీ ఆ చుట్టుపక్కల గానీ ఇంతవరకు ఇలాంటి వింత చూడలేదని, ఇది ఏదైనా విపరీతానికి దారితీస్తుందేమోనని భయపడుతున్నారు గ్రామస్తులు. ఆ చింత చెట్టుకు రోజుకు 5 లీటర్ల వరకు పాలు కారుతున్నాయి. పాల రూపంలో ఉన్న ద్రవం కొన్ని గంటల తర్వాత నీటి రూపంలోకి మారుతోంది. ఆ ద్రవాన్ని రుచి చూడగా అది కషాయం వలె ఉందని అంటున్నారు. ఎక్కడా లేని వింతగా గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు ఆ వింతను చూడడానికి తరలివస్తున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారం చింత చెట్టుకు పాలు కారడం వింతగా భావిస్తున్నారు కొత్త వలస గ్రామ ప్రజలు.